ఆయన పనికి పోవాలనుకుని ఆ రోజు పని వదులుకొని పోయి మీ వేలు ముద్ర ఇస్తాను ఇస్తారు లేవు రాదు అని బావలా ఉద్దికి రాష్ట్రంలో ఇంట్రెస్ట్ ఇస్తాను ఉన్నామా ఈ రోజు మీకు ఏమైనా ఇస్తారు చంద్రబాబు ఈ రోజు వైఎస్ఆర్ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరడానికి మేము అడుగుతున్నాం చేరుతారు కదమ్మా రుణమాఫీ చేస్తారు అది మిల్లర్ మీరు మాట్లాడండి తర్వాత 3 సంవత్సరాల నుంచి అప్పుడు చంద్రబాబు మోసం చేసినాడా లేదు నీకు నీ ఇలాంటి అక్క చెల్లు ఉన్నారు కాబట్టి చంద్రబాబు 6000 నమ్ముతున్నారా తల్లి అని చెప్తున్నాం నమ్మకూడదు అని ఇదే రాష్ట్రం కనిపిస్తున్నా అంటే ఈయనే ఎవరు రాజశేఖరే కదా ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నా చేస్తున్నాడు మనకి ఏ పెద్దనా తర్వాత నిరుద్యోగ భృతి ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు అకౌంట్ లో నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు ఎవరికైనా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తా అని చెప్పాడు చేశాడమ్మా కట్టించి ఇచ్చాడా దానికోసమే ఇచ్చినారు ఇప్పుడు మళ్ళీ వస్తుంది నేను మా శాసనసభలో అంజాద్ బాషా వైఎస్ఆర్ కుటుంబం అనే కార్యక్రమంలో 48వ డివిజన్ ప్లస్ 5వ డివిజన్ అక్కడ ఉన్న నాయకులు మా కార్పొరేటర్ బండి ప్రసాద్ సుబ్బన్న నాగయ్య యానాదయ్య అందరం కలిసి ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది నిజంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చేర్చేదానికి క్రమంలో ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి నేను మా శాసనసభలు ఆ దిగవంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ప్రవేశపెట్టిన పథకాలని చెబుతూ గడిచిన ఈ 3.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు ఏ ఒక్కటైనా మీకు చేరినాయని ఈరోజు అడగడం జరిగింది. ఈరోజు ఈ 2 డివిజన్లో మేము తిరిగితే ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఆ మహానేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది, రైతులు మాకు ఉచిత కరెంటు వచ్చింది, రుణమాఫీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పేటట్టు ఏ ఒక్క హామీ ఈరోజు మాకు ఎంతవరకు చేరలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, లేదు నిరుద్యోగ పూర్తినాడు, ఇటువంటిది మాకు చేయలేదు. ముక్త కంఠంతో ఈరోజు ప్రజలు చెప్తున్నారు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే రాష్ట్రంలో అధికారంలో పెట్టుకొని టోటల్ మీడియానైతేమి అన్ని ప్రింట్ మీడియా అయితేమి అభూత కల్పన చేస్తూ ఈరోజు నేను ఎంతో అభివృద్ధి చేశాను ముందుకు పోతున్నాను చెప్తూ ఈరోజు ఎన్నో ప్రజలకి మోసపూరిత మెసేజ్లు పంపిస్తూ ఈరోజు నేనే ఎంతో అభివృద్ధి చేశాను అని చెప్తూ మన జరిగిన ఎన్నికల్లో కూడా నా అభివృద్ధిని చూసి ఓటేశారని చెప్పుకుంటూ పోతుంటే ఎంత దారుణంగా ఉందంటే ఎంత దారుణంగా ఉంది. నిజంగా మన జరిగిన బయ్య ఎన్నికలైతేమి, కాకినాడలో ఎన్నికలైతేమి కేవలం ధనబలం, ఆర్థిక బలం, అంగబలంతో ఎన్నికలు గెలిచినాడు తప్ప నిజంగా ప్రజా ఓటుని కాలరాస్తూ ఈరోజు ఎన్నికలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కుటుంబంలో మంచి కార్యక్రమం ఈరోజు పాల్గొనడం, ప్రతి ఒక్కరు మేము చేరుతాం, ఖచ్చితంగా మీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మేము చేరుతామని చెప్పడం కూడా జరుగుతుంది. నిజంగా ఈ వార్డులో కూడా మా మాధవరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ గడిచిన 3.5 సంవత్సరంగా మేము ఎమ్మెల్యేగా ఒక మేయర్గా మేము ఉండి
కొన్ని అంతేంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ప్రాంతవాసులు ప్రతి ఒక్కరు అడగడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఎంపీ లాట్స్ ఈ డివిజన్లో అవినాష్ రెడ్డి ఫండ్స్తో 5 లక్షల రూపాయలు దీనికి సిమెంట్ రోడ్డు పెట్టి ఖచ్చితంగా ఇది కూడా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సహకరించాలి. ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత వాగ్దానాలు, ఈరోజు నేను మేయర్గా శాసనసభకు ఎన్నికై కూడా మేమిద్దరం ఒక్క రూపాయి అంటే 1 రూపాయి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ఇవ్వకున్నా కానీ అటు కేంద్రంతో వచ్చే నిధులతో కానీ అటు కార్పొరేషన్ అభివృద్ధి నిధులు అయితే మేము ఎంపీ అవినాష్ రెడ్డి నిధులు మేము అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు వైఎస్ఆర్ కుటుంబం అనే కార్యక్రమం ఇవాళ 5వ డివిజన్లో ఈ డివిజన్ కార్పొరేటర్ అయిన బండి ప్రసాద్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా 48వ డివిజన్లో బండారు నాగయ్య మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్బన్న గారి ఆధ్వర్యంలో ఈ 2 డివిజన్స్లో కూడా వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఇంటికి వెళ్ళి తలుపు తట్టినా కూడా మీరు వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరతారని వాళ్ళని అడిగిన వెంటనే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా తప్పకుండా మేము వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరుతాము, మా పేరు కూడా నమోదు చేసుకోండి, మేమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరడానికి సిద్ధంగా ఉండామని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రజల స్పందన చూస్తుంటే నిజంగా ప్రజలందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ పాలనను కోరుకోవడం జరుగుతుంది. అది వైఎస్ఆర్ ఎందుకంటే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక స్వర్ణయుగాన్ని అందించడం జరిగింది రాష్ట్ర ప్రజలకు. ఆనాడు ఒక నాయకుడిగా, ఒక ప్రజల నాయకుడిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా, రైతులకు ఉచిత కరెంట్ అయితేమి, వాళ్ళకందరికీ కూడా ఆనాడు కరెంటు బకాయిలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం అయితేమి, మరియు పేద విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితేమి, మరి 108, 104 ఇలాంటి ఎన్నో బృహత్తరమైన కార్యక్రమం, మరియు పెన్షన్ 200 రూపాయలు ప్రతి నెల, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా 1వ తేదీన వాళ్ళకందరికీ కూడా జీతం వస్తుందో అదేవిధంగా 1వ తేదీన పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చేయడం జరిగింది. నిజంగా ప్రజలందరూ కూడా ఇవాళ ఆనాడు వైఎస్ఆర్ పాలనలో మాకందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేది, కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు పాలన ఉంది, వాళ్ళందరూ కూడా చాలామంది యువతీ యువకులందరూ కూడా బాబు వస్తే జాబు వస్తుందని ఆనాడు చెప్పడం జరిగింది, కానీ 3 ఏళ్ళు అవుతున్నా కూడా మా పిల్లవాళ్ళకి ఎవరికి కూడా జాబు రాని పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పడం. కడప నగర ప్రజలకందరికీ కూడా నేను విన్నవించేది ఒకటే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రతి గడపకు ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మీ ఇంటికాడికి వచ్చి మీకందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేర్పించడానికి వాళ్ళందరూ కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరాలని కూడా వాళ్ళందరూ కూడా విన్నవించుకుంటూ రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సాచ్యురేటెడ్ మోడ్లో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే జన్మభూమి కమిటీలని చెప్పుకుంటూ ఒక పెన్షన్ అయితేమి, ఒక రేషన్ కార్డ్ అయితేమి, ఒక లోన్ అయితేమి, అవన్నీ కూడా పచ్చ చొక్కాల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉండారో వాళ్ళకందరికీ కూడా ఎవరికి ఇవ్వని పరిస్థితి చూస్తున్నాం. అలా కాకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకందరికీ కూడా అందే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా కడప నగర ప్రజలకందరికీ కూడా మేము ఇదే మాట చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మేము కూడా మీకు అందరికీ కూడా అదే మాట ఇస్తున్నాము. భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటి కూడా చేరే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం.